చేస్తాడన్నా. కృష్ణయారా, మీ సెల్వ రాఘవన్, సీనియర్ ఆఫ్ ద సీనియర్స్. నైస్ మీటింగ్ యు సార్. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ సీనియర్స్ నో రెస్పెక్ట్. ఫైవ్ ఫ్లోర్స్ క్లైంబింగ్ విత్ 25 kg బుక్స్. ఐ నో, ట్రై టు ఇంప్రెస్ సీనియర్ గర్ల్స్. జోక్స్ లాఫ్స్ ఎన్నడా సిరికిరా సిరపాలిపే. ఎలా ఇచ్చా అన్నా? వాడు కూర్చున్నాడు, నువ్వు ఇంకా నుంచునే ఉన్నావు. డే నక్కలా, లే. నేను లేకడం ఎందుకన్నా? మీరే కూర్చోవచ్చు కదా అన్నా. ఇడు కూర్చీ లేదన్నా. ఓకే ఓకే ఓకే. డే ఇంకోసారి సీనియర్ గర్ల్స్ తో కనపడినా పైకి ఎక్కడానికి కాళ్ళు దా ఉండవు, బుక్స్ మోస్తుకి చేతులు దా ఉండవు. రాత్రిప్పుడు కళ్ళ చోటు పెట్టుకున్నాడు ఎవడు? సీనియర్ సార్. సారీ సార్. మైండ్ ఇట్. ఈ రోజు రాత్రి ఇంత చలిలో మనం ఎందుకు గ్యాదర్ అయ్యో తెలుసా? రివెంజ్. ఒక్కసారి అమ్మాయి గురించి చూడండి, తన దాచిపెట్టుకున్న చెంప వెనకాల ఘోరమైన అవమానం ఉంది. ఒక సీనియర్ వచ్చి తనని కుక్క అని తిట్టి కుక్కను కొట్టిండు. అది తమిళ్లో. రోజు రోజుకి సీనియర్స్ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, వాళ్ళ మీద రివెంజ్ మనం తీసుకుందామా? అక్కడ అయినా వాళ్ళు మనకంటే దేంట్లో తోపు? వాళ్ళు 4 ఇయర్స్ చదువుకుంటున్నారు, మనము 4 ఇయర్స్ చదువుకుంటున్నాం. వాళ్ళు 30,000 ఫీజు కడితే మనం 52,000 ఫీజు కడుతున్నాం. సీనియర్స్ లో అమ్మాయిలు 108, మన బ్యాచ్ లో అమ్మాయిలు 143. ఎవరికి ఎక్కువ పొగరు ఉండాలి? అయినా ఎంత ధైర్యం అంటే మన రూమ్ లోకి వచ్చి మనోండి కొడతాడా? ఒక్కసారి అమాయకుండా ఏం చేస్తున్నా చూడండి. రే వాడే బెటర్ కదరా, వాడు కూడా ఎన్నిసార్లు తిట్టలేదు. నువ్వేం బాధపడ కామ్రేడ్, ఈ రోజు మనం తీసుకోబోయే నిర్ణయం మన కాలేజ్ చరిత్రలో ఒక అధ్యాయంలో మిగిలిపోవాలి. దానికి మీరు రెడీయా? నాతో ఉండేదెవరు? కాలేజ్ చరిత్రలో నాతో నిలిచేదెవరు? అయితే ఇప్పటి నుంచి మన మధ్యలో గ్రూప్స్ లేవు. వాడు సిఏ సివిడి సీనియర్ మెక్కన భేదభావాలు వద్దు, మనమంతా ఒక్కటే. మన దెబ్బకి సీనియర్స్ అప్ప అనాలి.